హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ కుర్తీ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో బియ్యం పిండితో ముగ్గురాళ్ళు తయారు చేసి వాటితో ఎంత అందంగా కలర్ఫుల్గా ముగ్గు వేసుకోవచ్చో చూపిస్తున్నానండి. వీటితో టైల్స్ మీద, మార్బుల్స్ మీద ఎక్కడైనా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది ముగ్గు. కలర్స్ కలుపుకొని కూడా వేసుకోవచ్చు. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా బియ్యం శుభ్రంగా కడిగి ఒక 5-6 గంటల సేపు బాగా నానే వరకు నానబెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో అస్సలు తడి రాకుండా, నీళ్లు రాకుండా వేసుకొని ఈ విధంగా గట్టిగా వేసుకోండి. చూడండి ఎంత గట్టిగా వేసాను. మెదగట్లేదు మిక్సీలో అనిపిస్తే కొంచెం ఒక చుక్క వాటర్ చల్లుకోండి. ఎక్కువ కాకుండా కొంచెం వేసుకోండి. ఇంత గట్టిగా వేయడం వల్ల మిక్సీ హీట్ ఎక్కుతుంది. కొంచెం ఆపుకుంటూ తిప్పుకుంటూ నిదానంగా వేసుకుంటే టైం తీసుకొని అయినా కానీ బాగా వస్తుంది పిండి. కొంచెం వాటర్ వేసాం కదా, ఎక్కువ పలచగా అయిందేమో అని డౌట్గా ఉంటే ఇలా ఒక వైట్ క్లాత్ తీసుకొని ఈ ముద్దని దాంట్లో పెట్టి ఒక 10 మినిట్స్ అలా వదిలేసేయండి. తడంతా పీల్ చేసుకుంటుంది. చూడండి దీంట్లో ఎక్స్ట్రా ఉన్న తడి ఉంటే పీల్ చేసుకుంది. ఇప్పుడు ఆ ముగ్గురాళ్ళు తయారు చేద్దాము. పిండిని ఒకసారి అంతా బాగా కలుపుకొని చిన్న చిన్న ఉండల్లాగా తీసుకొని మీకు కావాల్సిన షేప్లో తయారు చేసి పెట్టుకోండి. ఈ విధంగా ఇలా చేసి పెట్టుకుంటే ఎప్పుడైనా ఈజీగా పండగలప్పుడు, శుక్రవారాలప్పుడు ముగ్గు వేసేసుకోవచ్చు. ముందుగానే నానబెట్టుకోవాలి, టైం లేదు అనుకునే అవసరం లేకుండా ఉంటుంది. చూడండి ఈ విధంగా అన్నీ ఒక షేప్లో చేసుకొని ఎండలో ఒక 3-4 డేస్ ఎండబెట్టుకోండి. నీడలో అయినా పెట్టుకోవచ్చు, ఎండలో అయితే కొంచెం త్వరగా ఎండిపోతాయండి. నాకైతే పిండి చాలా గట్టిగా వచ్చింది. చూడండి ఎండలో పెట్టేశాను, నాకు 3 డేస్ కల్లా బాగా ఎండిపోయినాయి. నీడలోనే సగము ఎండిపోయినాయండి, బాగా వచ్చాయి. అదిగో గలగల్లాడతా బాగున్నాయి. ఇంక ఇవి ఏం కావండి, ఎన్ని రోజులైనా ఉంటాయి. మనం పిండి ముగ్గు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా వేసుకోవచ్చు. చూడండి కొన్ని రాళ్ళు తీసుకొని ఈ విధంగా నీళ్ళు పోసుకొని ఒక 10 మినిట్స్ నానపెట్టుకుంటే చాలు. వెంటనే నానిపోతుందండి. చూడండి పిండి పిండిగా వచ్చేసింది. మళ్ళీ వాటర్ వేయగానే నానబెట్టేసుకుంటే 10 మినిట్స్ బాగా నానిపోతాయి. ఇప్పుడు వేరే బౌల్స్ తీసుకొని ఆ పిండిని 3 భాగాలుగా చేశాను. ఇప్పుడు ఫుడ్ కలర్ తీసుకొని ఒక బౌల్లో కలుపుకోండి. కేసరి కలర్ ఉంటుంది కదండి, యెల్లో కలరు, మీకు ఏది కావాలన్నా కలుపుకోవచ్చు. ఇంకో బౌల్లో రెడ్ కలర్ వేశానండి నేను. ఇది కొంచెం ఆరెంజ్ కలర్గా అయింది. వైట్లో రెడ్ కలిపేటప్పటికి ఒకటి వైట్ ఉంచేసాను. చూడండి ఇప్పుడు ముగ్గు వేసి చూపిస్తాను ఎంత బాగా వచ్చిందో. ఒక క్లాత్ తీసుకొని వేళ్ల సందు నుంచి ముగ్గుని పిండుతూ ఈ విధంగా వేసుకోవాలి. ఈజీగా ఉందండి, చాలా బాగా వచ్చింది ముగ్గు. మనం పండగలప్పుడు టెన్షన్ లేకుండా ముందు రోజునే నైటే ఇలా వేసి పెట్టుకున్నా కానీ ముగ్గు చాలా అందంగా ఉంటుంది. చూడండి యెల్లో కలర్ వచ్చేసింది. ఫుడ్ కలర్ వేసేటప్పటికి ఏదైనా వేసుకోవచ్చండి, ఫుడ్ కలరు మీ ఇష్టం వచ్చింది. కలర్స్ కూడా మనం పొడి కలర్స్ వేస్తే అవి పోతూ ఉంటాయి కదండి. ఎంత పిండి ముగ్గు వేసినా పొడి కలర్స్ వేసామంటే పోతుంటాయి. అందువల్ల ఇట్లా వేసుకుంటే చాలా బాగుందండి ముగ్గు. ఇది కూడా కొంచెం టైం పడుతుంది, చాలా ప్రాసెస్ కదా, జాబ్ చేసే వాళ్ళకి కుదరలేదు అనిపిస్తే దోసపిండితో కూడా వేసుకోవచ్చండి ఈజీగా. దోసపిండి ముగ్గులు కూడా మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మెలకు వేసుకుంటున్నానండి. ఏ ముగ్గుకైనా మెలకు వేసుకోవాలి కదా. నా ఛానల్ ఇప్పుడే మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. చూడండి ముగ్గు మొత్తం ఈ విధంగా వచ్చింది. ఆరేటప్పటికి ఇంకా బాగా వైట్గా వచ్చేసి చాలా బాగుందండి. ఆకలికే కళ్ళొచ్చినట్లుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు వైట్ మార్బుల్స్ మీద కూడా వేసి చూపిస్తున్నాను. మామూలుగా పిండి ముగ్గు అయితే కనపడదు అని డౌట్గా ఉంటుంది కదా. ఇది కొంతమందికి అపార్ట్మెంట్లో అలా కూడా వైట్ మార్బుల్స్, టైల్స్ ఉంటాయి, కనపడదని ఉంటుంది. ఈ విధంగా కలర్స్ వేసుకున్నట్లయితే వేటి మీదైనా వేసుకోవచ్చండి, బాగా కనిపిస్తుంది. అసలు వైట్ కూడా కనిపిస్తుందండి వీటి మీద. నేను ఎప్పుడెప్పుడు వేస్తూ ఉంటాను.
అందుకే కొంచెం వైట్ కూడా వేసి చూపించాను. చూడండి ఆరేటప్పటికి వైట్ కూడా పిండి ముగ్గు బాగా కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా ఎక్కడైనా పిండి ముగ్గు అందంగా వేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి.